रामचंद्र सर नेक्स्ट पेशेंट रम्मन चेप्पु सर नमस्ते सर नमस्ते रवि रा कुछ सर चेप्पु कड़ु नोप्पि सर मन नच्चिन चेवु नोप्पि तगदु बाबू रवि चेवु नोप्पि तगला कड़ु नोप्पि तगला सर ओके एंदुको रात्रि భయంకరంగా చోనొప్పని అంటే మా నాన్న తిట్టినాడు సార్ రాత్రి గడ్డి తినిపోని అచ్చాడు అందుకని గడ్డి తిన్నాను కేజీ గడ్డి తిన్నావా ఏమో సార్ మా నాన్న పితృవాక్య పరిపాలన మా ఇంట్లో మా నాన్న ఏం చెప్తే అది చేస్తాం సార్ అందుకు కేజీ గడ్డి తిన్నాను నొప్పి ఎక్కువ అయిపోయింది సార్ వాంతులేం కాలేదా నీకు వాంతులేమో కానీ పైకి పోవట్లే కిందికి పోవట్లే సార్ అసలు ఏంది అదే సార్ గడ్డి పైకి పోవట్లే కిందికి పోవట్లేదు నువ్వు విచిత్ర మనిషి అంటున్నారు అవి గడ్డి తింటే కడుపు నొప్పి రాదామా లేదా అరిగిందో లేదో ఎందుకు చెవు నొప్పికి మూడు టాబ్లెట్లు వాడమన్నా వాడినావు లేదు రవి టాబ్లెట్లు అంటావా మీరు ఇచ్చిన రెండు టాబ్లెట్లు ఒకటి ఈడేసుకున్నాను చెవులో ఒకటి ఈ చెవులో వేసుకున్నా ఇంకోటి యాడ్ వేసుకోవాలో అర్థం కాక ఇదో ఊరికి పెట్టుకొని జోబులో ఉన్నాను సార్ రవి నీకేమైనా తెలివిందా లేదా నీకేం చెప్పినాను చెవు నొప్పికి టాబ్లెట్లు మింగమంటే నోట్లో మింగాలి చెవులోకి ఎవడని వేసుకుంటాడా రాప కోటి పక్క చోరు పెట్టుకున్నావు ఎక్కడ దొరుకుతారా నాకు మీలాంటి వాళ్ళు దొరుకుతారు నాకు అందరూ మీరే కదా సార్ చెప్పినది మూడు టాబ్లెట్లు వేసుకోమని ఒకటి వేసుకున్నా ఒకటి వేసుకున్నా ఇంకోటి ఎక్కడ వేసుకుంటా సార్ ఎక్కడ ఖాళీ లేదు అందుకని వేసుకోలేదు సార్ మీ రవి నీలాంటి వాళ్ళు ఇద్దరు దొరికితే చాలు మా ప్రాక్టీస్ బాగా దొబ్బినట్టే ఎవడైనా టాబ్లెట్ చెవులకి వేసుకుంటాడా మరి టూ మచ్ ఉన్నాను తీసుకో అదే రా రామచంద్ర ఇన్స్ట్రుమెంట్ ఇటీ మంచి రా దగ్గరికి రా గడ్డి అరిగి కింద పోయేదానికి కూడా టాబ్లెట్ వేసుకో నీ మనిషి ఇంకోసారి నాయన తింటున్నాడు ఇప్పటికన్నా మారా నువ్వు ఇది ఇట్లయితే చాలా కష్టం చూడు నువ్వు మా తాత చెప్పే వరకు నేను అసలు మారిన సార్ ఇట్లనే ఉంటాను మా తాత రాత్రి కళ్ళకి రావాలా చెప్పాలా అప్పుడే మారుతాను నేను ఎక్కడ దొరుకుతారు రవి నేను మీ లంటలు వద్దు నాకు సర్లే పో టాబ్లెట్స్ వాడుకో పోయన చెప్పినాడని చెప్పి గడ్డి తింటాడా టాబ్లెట్ చెవులోకి వేసుకుంటాడా ఎక్కడ దొరుకుతారా ఇట్లా అంటే